ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం అవుతుందని తెలిపింది ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు లక్ష నలభై రెండు వేల ఆరు వందల కోట్లుగా పేర్కొంది ఈ సంస్థలు దాదాపు తొంభై ఒక్క శాతం తెలంగాణలో ఉన్నాయని పేర్కొంది ఇదే అంశం పెద్ద అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు వెంకటేష్ చెప్పండి సో విభజన చట్టంలోని తొమ్మిది పది సంస్థల విభజన అని చెప్తున్నారు దాదాపుగా తెలంగాణలో ఉన్నాయి ప్రతివాదులుగా ఇటు తెలంగాణ అటు కేంద్రాన్ని చేర్చిన నేపథ్యం చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తారు ఏపీ విభజన అమలు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది ఈ సంస్థలను విభజించాలని పదే పదే కోరినప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన కనిపించడం లేదు దాంతో ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడింది సో షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్నటువంటి సంస్థల విలువ దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయల విలువ ఉంది సో ఈ సంస్థలను గత ఎనిమిది సంవత్సరాల నుంచి విభజించడం లేదు దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భవితవ్యం కూడా పూర్తిగా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి సో అన్సర్టిన్ కండిషన్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి సో ఇలా సుదీర్ఘకాలం విభజన చేయకపోవడం వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోతుంది ఇప్పటికే విభజన కారణంగా వనరులన్నీ కూడా పూర్తిగా లాస్ అయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కుంది సో ఈ సంస్థల విభజన కూడా మరింత ఆలస్యం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది సో ఆ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది సుప్రీంకోర్టు దీనిపైన స్పందించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది ఆరు వారాల్లోగా ఆంధ్రప్రదేశ్ లేవనెత్తినటువంటి అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశం ఇచ్చింది అలాగే మరొక నాలుగు వారాల్లోగా ప్రభుత్వం ఏపీ నుంచి కూడా రిజాయిండర్ కూడా ఫైల్ చేయాల్సి ఉంది సో మొత్తానికి ఏప్రిల్లో దీనికి సంబంధించినటువంటి తదుపరి తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సో వీలైనంత త్వరగా ఈ మొత్తం విభజన చట్టంలో ఉన్నటువంటి సంస్థలను విభజించాలనేది ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది సో మనం చూస్తున్నాం రెండు వేల విభజన జరిగింది రాష్ట్రం కానీ ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ దీనికి సంబంధించినటువంటి ముందడుగు పెద్దగా పడడం లేదు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో సమావేశాలకు అనేక సమావేశాలకు హాజరవుతుంది హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం మొండికేస్తుంది సో దాని ఫలితంగానే ఈ మొత్తం ఈ అంశం అంతా కూడా పీఠముడి పడినటువంటి సో ఢిల్లీ సంబంధించిన వరకు చూస్తే ఏపీ భవన్ విభజన ఏపీ విభజనకు సంబంధించి ఏపీ భవన్ విభజనకు సంబంధించి అనేక ఫార్ములాసు ముందు హోంశాఖ పెట్టినప్పటికీ ఆ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ఆ తర్వాత దానిపైన దాట వేయడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఒక పరిపాటిగా మారినటువంటి పరిస్థితి అనేక సంస్థల విభజన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇదే ఎత్తుగడతో కాలయాపం చేస్తుంది సో దాని ఫలితంగా ఏపీ నష్టపోతుంది కాబట్టి దీనికి త్వరితగతిన పరిష్కారం చూపాలే విభజించాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది వెంకటేష్ టైం పన్నెండుకి దగ్గరలో ఉన్నాం మీ అటైర్ చూస్తుంటే చలి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఎంత అక్కడ టెంపరేచర్ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నాయి ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి సో మాక్సిమం టెంపరేచర్ కూడా కేవలం సెవెన్ వరకు ఉన్నటువంటి మినిమం వన్ పాయింట్ నైన్ మాక్సిమం సెవెన్ ఉందంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు కాశ్మీర్ తరహాలో గడ్డ కట్టేటువంటి వాతావరణం ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది సో ఆ నేపథ్యంలో పొగ మంచు కూడా పూర్తిగా కట్టేసి కప్పేసిన నేపథ్యంలో రెడ్ లైట్స్ వేసుకొని వెహికల్స్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి విమానాలన్నీ కూడా సా దాదాపు మూడు నుంచి నాలుగు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి వాహన రాకపోకలు ఆలస్యంగా అవుతున్నాయి అలాగే ఆ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి చాలా అత్యంత ఆ భయంకరమైనటువంటి చలి ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఢిల్లీలో కొనసాగుతుంది